కర్నూలు ఏపీ లోకాయుక్త సంస్థ ఆఫీస్ ప్రారంభమైంది కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 3 లో ఏపీ లోకాయుక్త సంస్థ ఆఫీస్ ని లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయవాదుల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు రాయలసీమ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు కర్నూలు ఏర్పాటైన లోకాయుక్త సంస్థ ఆఫీస్ కు సంబంధించి మరిత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు आंध्र प्रदेश लोकायुक्त संस्था कार्यकला कर्नूल नीं जरगनि नेपथ्य कर्नूल स्टेट गेस्ट हाउस रूम नंबर 3 लोकायुक्त संस्था संबंधी कार्यलयानी जस्टिस लक्ष्मण रेड्डी लोकायुक्त संस्था संबंधी रिजिस्टर शिरीष प्रारंभించారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పటికే హెచ్ఆర్సి కమిషన్ కర్నూలు ఏర్పాటు చేస్తూ ఒక నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఈ నేపథ్యంలో ఇక లోకాయుక్త యొక్క కార్యకలాపాలు కూడా ఇక్కడ నుండే జరుగును నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాయలసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే విభజన చట్టంలో విభజన హామీల్లో ఏదైతే పొందుపరిచారో దానికి అనుగుణంగానే ఈ రోజు అన్ని ఆల్మోస్ట్ జుడిషియల్ ట్రిబ్యునల్ సంబంధించిన కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని కూడా చెప్పవచ్చు ఏదైతే ఈ యొక్క లోకాయుక్త సంస్థ సంబంధించిన కార్యాలయం ప్రారంభంలోనే మొదటి కేసుగా ఈ యొక్క కర్నూలు జిల్లా కొడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే వృద్ధురాలు ఈ యొక్క కంప్లైంట్ ని నమోదు చేయడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క జస్టిస్ జుడిషియల్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి కర్నూలులో ఏర్పాటు చేయడం అనేది రాయలసీమ వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ శేఖర్ లోకేష్ సాక్షి టీవీ కర్నూలు